ప్రజాసేవను సామాన్య మానవుడికి చేరువ చేసి అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలంటే సివిల్ సర్వీస్ అధికారాల్లో నైతిక విలువలను పెంపొందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. జార్ఖండ్ మాజీ గవర్నర్ ప్రభాత్ కుమార్ రచించిన ప్రజాసేవలో విలువలు నైతిక భారతానికి అన్వేషణ అనే పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. ప్రజాపాలనలో పూర్తి పారదర్శకత జవాబుదారిని ఏర్పరచాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడే సివిల్ సర్వీసు అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాంటి అధికారులపై ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడాన్ని ప్రాధాన్యతగా నిర్దేశించుకోవాలని వెంకయ్య సూచించారు. ప్రజా జీవితంలో ఉండేవారు అవినీతికి పాల్పడితే అది నేరుగా సామాన్యుడిపైనే ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. Weakening our institutions and adversely impacting the development of our nation. Public trust in the government too gets affected if the funds earmarked for the welfare measures get diverted. Thus, the erosion of ethics in public life directly affects the common man. We need to show zero tolerance against corruption. Everybody in the system must be honest.